అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు ప్రతిపక్ష సభ్యులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో సభ మొత్తం రసాభాసగా మారింది టీడీపీ సభ్యులను ఉద్దేశిస్తూ అంబటి రాంబాబు మాట్లాడుతూ స్పీకర్ పై దాడి చేయడానికి కూడా కొందరు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వారిని నిలువరించకపోతే మా సభ్యులు కూడా రెచ్చిపోతారని దీనివల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ సభ్యులు చంద్రబాబుపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేయాలని ఇక్కడ కాదు కోర్టుల్లో వాదించాలని అన్నారు ఈ సందర్భంలోనే అంబటి బాలకృష్ణ ప్రస్తావన తీసుకొచ్చారు బాలకృష్ణ తమ వైపు చూసి మీసాలు తిప్పారని అలాంటి కార్యక్రమాలు సినిమాల్లో పెట్టుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు మీసాలు తిప్పడం కాదని దమ్ముంటే రా అంటూ బాలకృష్ణకు అంబటి సవాల్ విసిరారు రారా చూసుకుందాం అంటూ గట్టిగా మాట్లాడారు దీంతో సభ ఒక్కసారిగా అరుపులు కేకలతో దత్తరిల్లిపోయింది అంబటి రాంబాబు అలా మాట్లాడుతుండగానే వెనుక ఉన్న బిఎం మధుసూదన్ రెడ్డి లేచి టీడీపీ సభ్యుల వైపు వెళుతూ వారిని రెచ్చగొట్టేలా వారి ఎదురుగా తెలుస్తోంది ఇరు వర్గాల వారి రెచ్చగొట్టే చర్యల కారణంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీంతో స్పీకర్ లేచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి సభను వాయిదా వేసి వెళ్లిపోయారు ఇదంతా జరగక ముందు టీడీపీ సభ్యుల తీరుపై మొదట మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు టీడీపీ సభ్యులు కోరుతున్నట్టు అన్నింటిపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రాపర్ ఫార్మేట్ లో వస్తే అన్నింటిపై డిస్కషన్ చేద్దామని అన్నారు అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు ఇంతలో మంత్రి రాంబాబు లేచి మాట్లాడటంతో పరిస్థితి ఒక్కసారిగా హీటెక్కి సభ మొత్తం రసభాసగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు